బ్రదర్స్ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మంగళవారం దర్శిలో విస్తృతంగా పర్యటించి ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సూచనలు చేశారు. దద్దాలమ్మ గుడి ప్రాంతంలో, అలాగే కూరగాయల షాపుల వద్దను, అదేవిధంగా హై స్కూల్లోని పండ్ల షాపుల వద్దను, రేషన్ షాపుల వద్దను పర్యటించి పలు సూచనలు చేశారు. పలువురికి మాస్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. రైతులు వారి ఉత్పత్తులను దర్శిలోని హై స్కూల్ ప్రాంతంలో నిర్దిష్ట సమయంలో అమ్ముకోవచ్చునని, ఎవరూ అభ్యంతరం చెప్పరని తెలిపారు. ఎస్ఐవి ఆంజనేయులు కూడా అదే విషయంలో తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే దర్శి ప్రభుత్వ వైద్యశాలలోని COVID-19 ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. డాక్టర్ జె వెంకటేశ్వర నాయక్ వివరాలు తెలిపారు. దర్శి పట్టణానికి చెందిన యాతం రమణారెడ్డి 20,000 చిక్కును ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడటం జరిగింది. మీరు అమ్మేటప్పుడు ఎవరన్నా కొనేవాళ్ళు వచ్చినప్పుడు కోసం బాధ్యత కూడా మీదే, అన్ని మూసేపిస్తారు. వెనక్కి పోలీసులు ఒక్కరు చేయలేరు ఈ పని. మీరేంటంటే మొత్తం ఇళ్ళల్ని పెట్టేస్తున్నారా? మొన్నంతా పంపించాం కదా, అది పెట్టుకుంటే ఒక బాటిల్ కనీసం ఒక 20 రోజులు వస్తుంది మీకు. మేము చాలా పంచాం అందరూ. వాళ్ళు ఏమంటారు, కరెంట్ లేదు, వాళ్ళు నైట్ మేము 3 గంటకల్లా అన్ని వస్తాయి అంటారు. నెక్స్ట్ వాళ్ళు కొనుక్కునే రెండు వరకు వేసుకోవచ్చు. దొరకదు దూర వరకు సరిపోతారు. వాలంటీర్లు ఇళ్ళకి వచ్చి సరిపోతారు. అప్పం చేయండి. సాయంత్రం వాలంటీర్ ఇది 31 ఈవినింగ్. మళ్ళీ 1 ఏప్రిల్ వచ్చి ఇచ్చి వాళ్ళకి ఈరోజు మార్నింగ్ ఈవినింగ్ ఇస్తే వాళ్ళకి నీతో మాట్లాడేది నీకే తెలియదు. ఇంట్లో అందరికి ఇబ్బంది పడతారు కదా. కాదు, ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాను మీతో. మీరులేండి సైడ్ సైడ్ రండి. జాగ్రత్త కూడా మీ ఆరోగ్యం వస్తే చెప్తున్నా. మాస్క్ పెట్టుకోండి. జాగ్రత్త చూడలేదంట. మనం దాటి బయటికి రావాలి. ఎందుకు వచ్చి వాళ్ళు ఎందుకు రాలేదు? మిగతా బయటికి రండి. అందరి చూసుకుని వెళ్ళిపోతున్నారు.
అర్జెన్సీ వచ్చినప్పుడు గొడవ రాలేదు సంతోషం. ఏదైనా వస్తుంది అందరూ కూడా సహకరించాలి. కరోనా వైరస్ వ్యాప్తి ఎంతున్న వేళ దర్శి నియోజకవర్గంలో ఏ చర్యలు తీసుకోవాలో అందరు అధికారులతో నిన్న సమావేశం జరిపాము. క్వారంటైన్ సెంటర్ అనేది మేము మోడల్ హై స్కూల్లో పెట్టడం జరిగింది. 100 బెడ్స్ ఆల్రెడీ రెడీ అయినాయి. ఇంకా 200 బెడ్స్ కూడా వేరే స్కూళ్ళల్లో కాలేజీల్లో పెడుతున్నాం. అదేవిధంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక రిలీఫ్ సెంటర్ అనేది పెడుతున్నాం. ఎవరైనా సరే ఫస్ట్ రిలీఫ్ సెంటర్స్ ఉంటుంటారు. ఏదైనా సస్పెక్టెడ్ కేసు వచ్చినప్పుడు ఈ క్వారంటైన్ చేయాలన్నప్పుడు క్వారంటైన్ సెంటర్లో పెడతాము. అదేవిధంగా ప్రజలు బయట తిరగకుండా ఉండడానికి చేయవలసిన చర్యలు తీసుకోవాలను అడుగు తీసుకున్నాం. వాళ్ళకు నిత్యావసర అవసరాలను బట్టి కూరగాయలు పండ్లు లేక వేరే ప్రావిజన్స్ గురించి నిర్ణీత సమయంలో వాళ్ళు కొనాలి. దానికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎక్కువ గుమిగూడకుండా గ్రౌండ్లోనే కూరగాయలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని చర్యలు తీసుకుంటూ దర్శిలో కరోనా అనేది రాకుండా చూద్దామని అన్ని ప్రయత్నం చేస్తున్నాం. దీనికోసం ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా నిన్న సాయంత్రం మాకు వచ్చిన ఉత్తర్వు ప్రకారం అందరూ కూడా కార్యకర్తలు కూడా దీంట్లో పాల్పంచుకొని వాళ్ళు కూడా వాళ్ళ ప్రాంతంలో ఈ పారిశుద్ధ్యం ఒకటి, ఎక్కువ ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి తప్పకుండా పాటించేట్టు వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా అందరూ కలిసి ఈ 15 రోజులు మనం గట్టిగా ప్రయత్నిస్తే ఈ కరోనా నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరం కలిసి కృషి చేద్దాం. కరోనాని పారదోలుదాం.